హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా చిన్న సైజు వాళ్ళకి వెనకమాల హ్యాండ్స్ వచ్చేసి మంచిగా ఉంటాయి, కానీ ముందు వైపు లూజ్ వచ్చేస్తుంది కదా, దాన్ని ఎలా లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా సేఫ్ వచ్చేటట్టు ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా ఇది 28 సైజ్ అనుకోండి, బాగా లూజ్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మూడు, ఇక్కడ నుంచి మూడు మూడు బాగు తీసుకోండి. తీసుకున్న తర్వాత అంటే మూడు ఇలా తీసేసుకుని ఇక్కడికి ఒక డాట్స్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా పట్టి కాజా పట్టి వేస్తాం కదా, అటు ముందు నుంచి అంటే మనకి మనం ఉక్స్ పట్టి కాజా పెట్టి పెట్టుకునే వాటికి అక్కడ నుంచి పెట్టుకొని ఇలా మూడు బాగు తీసుకొని ఇక్కడ వచ్చేసి పైకి 2½ కాడ ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా మూడు బాగు కాడ ఒక సెంటర్ పాయింట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి బావుకి పెట్టుకోండి. మామూలుగా 1½ తీసుకుంటాం కదా పెద్ద సైజు వాళ్ళకి, కానీ ఇక్కడ 1½ తీసుకోండి. ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ తీసుకోండి, అది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోండి, రాకపోతే నీట్గా మళ్ళీ గీసుకోండి. ఈ విధంగా ఇక్కడ 1½ కాడ ఒక మార్క్ అన్నది పెట్టేసుకోండి. ఇటు ఇటు కూడా సేమ్ 1½ కాడ ఒక మార్క్ అన్నది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 3½ కాడ ఉందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుని మళ్ళీ నీట్గా గీసేసుకున్నాను. చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో అక్కడ, ఇలా రాకుండా నీట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇటువైపు కూడా 1½ కాడ పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇటు అటు కొట్టేసి ఒక ఇలా మార్క్ డాట్స్ అనేది మార్క్ అన్నది పెట్టుకోండి. ఇలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనం ఇలా మడిచేసుకొని, ఇలా మడిచేసుకొని సమానంగా ఇక్కడ నుంచి ఒక డాట్స్ 1½ ఇంచులు ఉండేటట్టు ఇక్కడికి, ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనం తీసుకున్న మధ్యలోకి తీసుకున్న సెంటర్ పాయింట్ నుంచి 1½ గ్యాప్ ఇచ్చి ఈ కాజా పట్టి ఉక్స్ పట్టిని కలిపేటట్టు ఒక డాట్స్ అన్నది పెట్టుకోవాలి. ఇలా డాట్స్ అన్నది పెట్టుకోవాలి. ఈ డాట్స్ అన్నది కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోండి, అంటే మనకు పెద్ద బ్లౌజులకి ఏం చేస్తామంటే మనం కొంచెం క్లాత్ పెడతాం కదా, ఇక్కడ అరంగుళం పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఫిట్గా రావాలి కదా. ఈ విధంగా ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా మీకు చిన్న సైజు వాళ్ళకు కూడా అది ఎదరవైపు మంచిగా సేఫ్ అన్నది కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాంటి వీడియోలు ఇంకా నేను ఇలాంటి వీడియోలు మంచి మంచి టిప్స్ అయితే చెప్తాను, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. మార్క్ పెట్టిన దాన్ని ఎదరవైపు కూడా ఇలా అనుకుంటే పింట అన్నది పడిపోతుంది ఈజీగా, దాన్ని బట్టి